హాయ్ ఫ్రెండ్స్, నేను వేములవాడకు పాదయాత్ర చేస్తున్నాను హైదరాబాద్ నుంచి. మీరు హైదరాబాద్ నుంచి పాదయాత్ర చేయాలనుకున్న వారికి, మొదటి రోజు నేను శుక్రవారం బయలుదేరాను. శుక్రవారం మార్నింగ్ 7కు బయలుదేరితే ఈవినింగ్ షామీర్పేట మండలంలోని తిరుకపల్లి గ్రామంలో నిద్రచేశాను. రెండో రోజు తిరుకపల్లి గ్రామం నుంచి బయలుదేరితే నైటు 7కి గజ్వేల్లోని హనుమాన్ ఆలయంలో నిద్ర చేశాను. ఆ తర్వాత మూడో రోజు వచ్చేసి గజ్వేల్ హనుమాన్ ఆలయం నుంచి బయలుదేరితే నాకు ఈవినింగ్ సిద్దిపేటలోని శివాలయంలో నిద్ర చేశాను. ఆ తర్వాత వచ్చేసి సిద్దిపేట శివాలయం నుంచి బయలుదేరితే నేను అగ్రహారం చేరుకున్నాను. ఈ అగ్రహారం చేరుకునేసరికి నాకు నైట్ 12 అయింది. అక్కడి నుంచి ఎవలవాడకు 5 కిలోమీటర్స్. ఈ యాత్రలో చాలామంది హెల్ప్ చేశారు. కొన్ని ప్లేసెస్ ఈ రోడ్ పంటి ఉన్న టెంపుల్స్ మాత్రమే తీశాను. నేను వేములవాడ మొత్తం తీయలేదు, కానీ వెళ్ళాను. కానీ నాకు వీడియో తీసేంత ఓపిక ఇట్లా లేదు, అందుకనే నేను వీడియో తీయలేకపోయాను. కానీ చుట్టుపక్కల కొన్ని వీడియోస్ తీశాను, టెంపుల్స్ కానీ ఇక్కడ కొన్ని నేను ఎక్కడెక్కడ స్టే చేసినవి మాత్రమే తీశాను. నాకు చాలామంది హెల్ప్ చేశారు ఈ యాత్రలో. లేకుండా నడవడం చూసి ఎక్కువ ఇద్దరు ముగ్గురు అడిగారు నన్ను, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను వేములవాడకు పాదయాత్రకు వెళ్తున్నాను అంటే, వేములవాడ ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ అండి, 150 కిలోమీటర్ల దూరం, అసలు మీరు ఎట్లా నడుస్తారో ఏం కథనో నాకైతే అర్థమవుతలేదు, మీ శక్తికి సాధ్యమేనా అన్నారు. అట్లా 5 డేస్ అంటే మామూలు విషయం కాదు, నాకు కూడా చాలా హెవీ అనిపించింది. లగేజ్ కూడా, లగేజ్ ఇవన్నీ తీసుకెళ్ళడం కూడా చాలా కష్టం అనిపించింది. పాదయాత్ర చేశాను అండి, నా తోడ ఇంకొకరిని తీసుకెళ్ళలేదు, ఒక్కరిని చేసేవారికి నాకు చాలా కష్టం అనిపించింది. ఇద్దరు ముగ్గురు ఉంటే చాలా బాగుంటుంది ఈ యాత్రకు.